తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లిన మొట్టమొదటి వ్యక్తిని తానేనని హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ పట్టభద్రుల ఎన్నికల పోటీలో నిలబడ్డ అభ్యర్థి జిల్లాల చిన్నారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ తాండూరు ప్రాంతం గొప్ప ఖనిజ సంపద సహజ వనరుల ప్రాంతం అన్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కంది పంటలకు బోర్డు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. और ये अपना बैरिस्टर साहब क्या किया, क्या कर रहे हैं वेस्ट बंगाल को जाके? क्या काम है वेस्ट बंगाल में? बीजेपी को जिताना. बिहार में क्या काम है? बीजेपी को जिताना. यूपी में क्या है? बीजेपी को जिताना. दूसरा रास्ता है बॉयस, भाई साहब बोलिए, साहब बोलिए, साहब सही बोल रहा हूँ? हाँ एक बात बोलो ना, सही बोल रहे बोल आपके सही बोलो साहब, सही सही बिल्कुल सही बोल रहे. सरदार खान भी बोल रहा है एक ही एक रास्ता है, एक ही एक सहारा है, वो कांग्रेस पार्टी. तो उन्हें तो जीतता ही नहीं. और अपना माना नागेश्वर रावनी इनको कैंडिडेट आयन कत्तुंटे अद ट्रेजेडी सिनेमा तेलुगुलोडु అయితే ఏమైంది నవంబర్లో ఆ రిజల్ట్స్ వచ్చినాయి. జిహెచ్ఎంసీ కాలేదు కదా అప్పటి వరకు. నవంబర్లో దుబాక రిజల్ట్స్ వచ్చినాయి అనే పీకినే రాయనుకున్నాడు కేసీఆర్. అయితే నేను క్యాండిడేట్ పెడితే జిహెచ్ఎంసీలో ఓడిపోతారని నాగేశ్వరరావు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి మంచిగా మాట్లాడతారు టీవీలో. ఆయన ఎమ్మెల్సీ రెండుసార్లు చేసి మళ్ళోసారి చేయనని అందరు చెప్పేసిండు. ఆయన పిలిచిండు, రెండుసార్లు కలిసిండు. అరే మంత్రులకే అపాయింట్మెంట్ వస్తలేదు, మన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ వస్తలేదు కేసీఆర్కు. అమ్మా ఇక్కడ ఉన్న మంత్రికి అపాయింట్మెంట్ వస్తలేదు. నాగేశ్వరరావును పిలిచి రెండుసార్లు కలిసి మీరు నిలబడండి ఒత్తిడి పెట్టి నిలబడరా అన్నాడు. మేము ఎంకరేజ్ టీఆర్ఎస్ మొత్తం సపోర్ట్ ఇస్తా అన్నాడు. సరే అని